వెరీ నైస్. ఇంకొంచెం పెంచచ్చు, బాగుంటుంది, పెంచితే ఫ్రీగా ఉంటుంది, బాగుంది, వెరీ నైస్. ఓం శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. శ్రుతిస్మృతిపురాణానామాలయం కరుణాలయం నమామి భగవత్పాదశంకరం లోకశంకరం. ఓం పూర్ణమదః పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదుచ్యతే ముదుచ్యతే ఆదాయ పూర్ణమేవావశిష్యతే. ఓం శాంతి శాంతి శాంతి. అసూయా నామ తే లోకాః అంధేన తమసావృతాః తాంస్తే ప్రేత్యాభిగచ్చంతి ఏకే చాత్మహనో జనాః. భాష్యం చూస్తూ ఉన్నాము. సో తే లోకాః కర్మఫలాని. ఓకే, అంధేన అక్కడి నుంచి చెప్పలేము. అంధేన అదర్శనాత్మకేన అజ్ఞానేన తమసా ఆవృతాః ఆచ్ఛాదితాః. ఈ కర్మఫలములకే లోకములు అని పేరు. ఇప్పుడు ఒక ఆయన బాగా సంపన్నుడుగా సంపన్నుల గృహంలో పుట్టి సంపన్నుడుగా ఉండి చక్కగా ఓ ప్యాలెస్లో మంచి విశాలమైన భవంతిలో నౌకర్లు చాకర్లు ఈ రకంగా పెట్టుకుని భోగాలన్నీ అనుభవిస్తున్నాడు అనుకోండి, దానికి లోకము అని పేరు. ఎందుకంటే అది కర్మఫలం కనుక. ఆ లోకము ఎటువంటి లోకము? చూడ్డానికంత ఆకర్షణీయంగా ఉంటుంది. ప్రతి వాళ్ళు మాకు ఇలాంటి లోకాన్ని కావాలని కోరుకుని దేవుణ్ణి పూజలు అవి చేస్తూ ఉంటారు. కానీ వాస్తవంలో ఆ లోకము అంధేన తమసా ఆవృత. ఆ లోకము అంధేన తమసా అంటే మనిషికి అంధేన అంటే అదర్శనాత్మకే, అంటే తత్వము లేకపోతే సత్యవస్తువును చూడలేకపోవుట, సత్యవస్తువు ఎడల గురుడ్డిగా ఉండుట, గురుడ్డి అయి ఉండుట అంధేనా. తమసా చీకటి. చీకటి ఉన్నప్పుడు మీకు వివేకం తెలియదు. చీకటి ఉన్నప్పుడు గదిలో విడివిడిగా అన్ని పదార్థాలు ఉంటాయి. కానీ చీకటి ఏం చేస్తుందంటే వాటికి ఉండే ఆ వివేకము మనకి తెలియకుండా చేసేస్తుంది. ఇప్పుడు మీరు చీకట్లో నడుస్తున్నారనుకోండి, ఎదురుకుండా ఏదైనా వస్తువు ఉందనుకోండి, ఇక్కడ వస్తువు ఉంది, ఆ వస్తువు తర్వాత ఆకాశము కలదు ఖాళీ కలదు అనే వివేకం వీడికి తెలియదు. ఆ వస్తువు ఉన్న చోట ఖాళీ ఉందనుకుంటాడు, అనుకుని దాని మీద బోర్లు పడతాడు. అది చీకటి యొక్క లక్షణం ఏమిటంటే వివేకమును కప్పివేస్తుంది. అదర్శనాత్మకైనా అంటే వివేక జ్ఞానము లేకుండా చేస్తుంది. అది అజ్ఞానం. అంధేన తమస. అంధేన అదర్శనాత్మకైనా తమసా అజ్ఞానేన ఆవృతాః. వాడు చాలా భోగాలను అనుభవిస్తూ ఉంటాడు. వాడికి తన స్వరూపం గురించి తెలుసుకునేటువంటి అవకాశమే ఉండదు. ఆత్మానాత్మ వివేకము సున్నా ఉంటుంది. అటువంటి అంధేన తమస ఆవృత, అటువంటి చీకటితో, అజ్ఞానం అనే చీకటితో ఆవరింపబడి ఉంటాయి. అంచేతనే ఎవళ్ళో భోగాలు అనుభవించేస్తున్నారని మనం అసూయపడాల్సిందేం లేదు. ఈ భోగాలను అనుభవించే వాళ్ళందరూ కూడా అంధేన తమస ఆవృత అయి ఉంటారు. వాళ్ళు అజ్ఞానం అనే చీకటి చేత కప్పివేయబడి ఉంటారు. ఊరికే మనకి చూడడానికి ఎలా అనిపిస్తుందంటే అమ్మో వీడు ఎంత ఎంజాయ్ చేసేస్తున్నాడరా, పైలా పచ్చీస్ అన్నట్టుగా ఎంజాయ్ చేసేస్తున్నా మనకు అనిపిస్తుంది అలాగా. వాస్తవంలో వాడు అంధేన తమస ఆవృత. ఇప్పుడు పొద్దున్నే నోట్లో బ్రష్ పెట్టుకుని 8 గంటలకి బ్రష్ పెట్టుకుని కుక్కను పట్టుకుని వీడిలోకి బయలుదేరుతాడు. వాడిని చూసి అమ్మ వీడు ఏమి ఎంజాయ్ చేస్తున్నాడు మనకు అనిపిస్తుంది. నోట్లో బ్రష్ కూడా ఉంటుంది వాడికి. పొద్దున్న టైం 7:30 ఆ వాడు ఆ కుక్కను పట్టుకుని వెళ్తూ ఉంటాడు. అంధేన తమస ఆవృత. అది కర్మఫలం. లోకములంటే అవి అలా అర్థం చేసుకోవాలి. అంతే తప్ప మనం కూడా అబ్బో వీడు ఎంత ఎంజాయ్ చేస్తున్నాడు మనం అనుకున్నామంటే మనకి యథార్థమైన వైరాగ్యం లేదనమాట. ఏదో నెత్తి మీద ఇంపోజ్ చేసుకున్న వైరాగ్యమే తప్ప యథార్థమైన వైరాగ్యం లేదనమాట. యథార్థమైన వైరాగ్యం ఉంటే ఏమనిపిస్తుంది? అయ్యో అభాగ్యుడు, దుష ఎలా చెడిపోతున్నాడో వీడి మొహం. అలాంటి బతుకు మనకి, మన పుణ్యం అంతా ఖర్చు పెట్టినా కూడా అలాంటి బతుకు మాకు వద్దే వద్దు అని ఉండాలి. అది వైరాగ్యం ఉంటే. కాబట్టి ఈ కర్మఫలాలను అనుభవించే వాళ్ళందరూ కూడా అంధేన తమస ఆవృత. ఆత్మానాత్మ వివేకము లేని
అజ్ఞానమనే చీకటి చేత ఆవరింపబడి ఉంటారు. ఆ లోకములు అటువంటివి, అది ఆచ్ఛాదిత కప్పివేయబడి ఉంటాయి. ఆ లోకాలు ఎక్కడ మొదలై ఎక్కడ ఎండ్ అవుతాయో చెప్తున్నారు ఆయన. తాన్ను తే ప్రేత్య అభిగచ్చంతి అని వాక్యం, మంత్రవాక్యం దాన్ని, తాన్ స్థావరాన్ తాన్ ప్రేత్య త్యక్త్వా, అది ఇమం దేహం అభిగచ్చంతి యథాకర్మ యథాశ్రుతం. సో వాళ్ళు అటువంటి కర్మఫలము వల్ల లభించినటువంటి దేహములను పొందెదరు. ఈ కర్మఫలాన్ని బట్టి వచ్చే దేహములు దేవతా దేహంతో మొదలవుతాయి. దేవలోకంలో వీడో దేవతయే పుడతాడు, అక్కడ భోగాలను అనుభవిస్తూ ఉంటాడు. వాళ్ళు కూడా అసురులే. దేవలోకంలో కూర్చుని భోగాలు అనుభవించి వాళ్ళు కూడా అసురులే అని మనం చూసాం కదా. అసుషు రమంతే ఇది అసురాహ. అసుషు అంటే ఇంద్రియముల యందు రమించువారు, వాళ్ళకి అసురులని పేరు. కాబట్టి దేవతలు కూడా అసురులే. ఆ పుణ్యం ఖర్చు అయిపోయిన తర్వాత దేవలోకం నుంచి పడిపోతాడు. ఆ పడిపోవడం ఎక్కడికి పడతాడు అంటే మనుష్య జన్మ వస్తే అది పడిపోవడం లాంటిది, పడిపోవడమే కదా. మనుష్య జన్మ రావచ్చు, అయితే పశుపక్ష్యాది జన్మ రావచ్చు. దీన్ని దానికి హేతు ఏమన్నారంటే ఎంత పుణ్యం ఇంకా మిగిలి ఉంది అని. వీడికి ఉద్యోగం ఊడిపోయిన నాటికి బ్యాంక్ అకౌంట్ ఎంత ఉంది? ఉద్యోగం ఊడిపోయిందండి, దుబాయ్ నుంచి ఇంటికి పంపించేశారు, వచ్చేశాడు. దుబాయ్ అంటే స్వర్గం, అది త్రిలో దానికి త్రిశంకు స్వర్గం అని పేరు. అక్కడి నుంచి తోసేశారు వీడిని. తోసేస్తే వచ్చి బాంబేలో దిగాడు. దిగి సిటీ బస్ ఎక్కుతాడా లేకపోతే ట్యాక్సీ ఎక్కుతాడా అంటే డిపెండ్స్, వాడి బ్యాంక్ అకౌంట్లో ఎంత ఉందో దాన్ని బట్టి ఉంటుంది. వాడి అకౌంట్లో 3-4 లక్షల రూపాయలు ఉన్నాయనుకోండి, సిటీ బస్ ఎందుకు ఎక్కుతాడు? ట్యాక్సీ ఎక్కుతాడు. ఇంకా మన దగ్గర డబ్బు ఉంది కదా, ఈ లోపల మళ్ళీ సంపాదించవచ్చు అని ట్యాక్సీ ఎక్కుతాడు. వాడి అకౌంట్లో 50 రూపాయలు ఉన్నాయనుకోండి, ఏం చేస్తాడు? సిటీ బస్ ఎక్కుతాడు. ఏమండి, సో అలాగే దేవలోకంలో పుణ్యం అయిపోయిన వాడు మనిషి అయి పుడతాడా పశువు అయి పుడతాడా అంటే వాడి అకౌంట్లో పుణ్యాన్ని బట్టి ఉంటుంది. శేషపుణ్యం దాని పుణ్యాన్ని బట్టి ఆ శేషపుణ్యము అంటారు. ఆ శేషపుణ్యం అధికంగా ఉంటే మనిషి అయి పుడతాడు, అంత లేదనుకోండి పశువు అయి పుడతాడు. ఇంకా అంత కూడా అసలు పెసరంత కూడా లేదనుకోండి, అప్పుడు చెట్టు అయి పుడతాడు. చెట్టు చేమ స్థావరము కదలని ప్రాణి. స్థావరము అంటే కదలని ప్రాణి. ఇంకా అంతకంటే డౌన్ ఏమీ లేదు. ప్రాణి కోటిలో దట్ ఈస్ ది డౌన్ బాటమ్ మోస్ట్ అనమాట. అది అక్కడ వరకు ఉన్నటువంటి దేహములను పొందును కర్మఫలాన్ని బట్టి. ఏ విధంగా పొందుతాడు అంటే యథాశ్రుతం యథాకర్మ. యథాశ్రుతం యథాకర్మ యథాశ్రుతం. యథాశ్రుతం అంటే శృతి అంటే ఉపాసన. వీడు ఎలా ఉపాసన చేశాడో, ఎటువంటి కర్మలను చేశాడో దాన్ని బట్టి పొందుపడతాడు. ఉపాసన అంటే దేవత ఉపాసనే కనక్కర్లా. ఇప్పుడు దేవత ఉపాసన చేసుకున్నట్లయితే దేవలోకాన్ని పొందుతాడు. కుక్కలను ఉపాసన చేస్తూ ఉంటారు వీళ్ళు. కుక్కలను ఉపాసన చేసిన వాడు ఏ లోకాన్ని పొందుతాడు? మళ్ళీ జన్మలో మీరు ఊహించవచ్చు. కాబట్టి యథాశ్రుతం ఉపాసనని బట్టి జన్మ లభిస్తుంది. సో కుక్కల్ని లేకపోతే గుర్రాలని, ఇప్పుడు గుర్రా పందేడాడి వాళ్ళు ఉంటారు, వాళ్ళు గుర్రాలను ఉపాసన చేస్తారు. ఆ గుర్రాల లిస్టులన్నీ చూసుకుంటే ఈ గుర్రం ఇలాగా, ఆ గుర్రం అలాగా, ఈ గుర్రం పెడిగ్రీ ఇంత, ఈ కోల్ట్ ఇది నెగ్గే అవకాశం ఉంది అని వాళ్ళు ఆ గుర్రాలను ఉపాసన చేస్తూ ఉంటారు. మీరు ఎప్పుడైనా గుర్ర పందేల వాళ్ళు నెరుగుదరా? వాళ్ళు గుర్రాలను ఉపాసన చేస్తారు. కోడి పందేల వాడు కోళ్లను ఉపాసన చేస్తాడు. ఈ కుక్కల వాళ్ళు ఏమో కుక్కలను ఉపాసన చేస్తారు. ఈ విధమైన ఉపాసన చేసి యథాశ్రుతం ఇలా ఉంటాయి. అనేక ఉపాసనలు ఉంటాయి లోకంలో. ఆ ఉపాసన బట్టి, అలాగే వాడు చేసి కర్మల్ని బట్టి వాడు మనుష్య దేహంతో మొదలుపెట్టి స్థావరాంతము వరకు ఉండే దేహములను పొందును పొంది. సో తాన్నతే ప్రేత్య అభిగచ్చంతి. ఎప్పుడు పొందుతారు? ఇప్పుడు అనుభవిస్తున్నటువంటి కర్మఫలానికి సంబంధించిన పుణ్యం అయిపోయిన తర్వాత, ఇప్పుడు అనుభవిస్తున్నటువంటి దేహం ఏదైతే కలదో అది, దాన్ని విడిచిపెట్టి, ఆ దేహాన్ని విడిచిపెట్టి మిగిలినటువంటి పుణ్యము ఉపాసన పాపము మొదలైన వాటికి సందర్భంగా ఇంకో దేహాన్ని పొందుతారు. ఆ దేహము మనిషి అయ్యుండి పుణ్యం అయితే దేవతాదేహం కావచ్చు, దేవత అయ్యుండి పుణ్యం ఖర్చు అయిపోతే మనుష్య దేహం కావచ్చు, లేకపోతే పశుపక్ష్యాది దేహము స్థావరాంత. నిన్న ఏమన్నారంటే స్థావరాంత అధోగతి, కిందకి పడిపోతున్నాడు. ఎంతవరకు పడిపోతాడంటారు కిందకి? అంటే మధ్యలో బాల్కనీ ఏదైనా పట్టుకున్నాడు అనుకోండి, అక్కడ ఆగుతాడు. ఒకవేళ బాల్కనీ కూడా పట్టుకోవడానికి వెళ్తే ఇంకెంతవరకు పడిపోతాడు? రోడ్డు మీద ధడ్ అని పడే వరకు పడిపోతాడు. అలాగే ఈ జీవుడు
కర్మఫలం అయిపోయిన తర్వాత కిందకి పడిపోతుంటే ఎంతవరకు పడిపోయే అవకాశం ఉంటుంది అంటే స్థావరాంత అధోగతి, కిందకి వెళ్ళే గమనము అది స్థావర జన్మతోటి అంతమవుతుంది అని అలా చెప్తారు. ఎందుకు? వైరాగ్యం కోసం అలా చెప్తారు. ఈ కర్మఫలాలని వాటిని చూసి మీరేమో పెద్ద గొప్ప అని అనుకోవద్దు, ఇదంతా వైరాగ్యం కోసం అలా చెప్తారు. వీళ్ళని ఏమని వర్ణిస్తోంది శృతి? ఏకేచ ఆత్మహనో జన. ఏ వీళ్ళు ఎటువంటి జనులు అంటే, వీళ్ళు ఏ జనులు అయితే, జనులు అంటే పుట్టేవాళ్ళు అని అర్థం. వీళ్ళకి పుట్టడము, పుట్టాడు కాబట్టి చావడము, ఇవి రెండు అలా పోతూ ఉంటాయి అని అర్థం. జనశబ్దానికి అర్థం జాయతే ఇది జన. సో జని ప్రాదుర్భావే అని ధాతువు. సో ఎవళ్ళైతే ఎటువంటి వాళ్ళు వీళ్ళు, ఏ జనులు అయితే, ఆత్మహన, వీళ్ళు ఆత్మహత్యకు పూనుకుంటున్న వాళ్ళతో సమానము, ఆత్మహత్య చేసుకుంటున్న వాళ్ళు వీళ్ళు అని అది భాష్యకారులు వ్యాఖ్యానిస్తున్నారు. దీన్నే శ్రీకృష్ణుడు ఆసురీం యోని మాపన్నాహ మూఢాహ జన్మని జన్మని అని అన్నాడు 17వ అధ్యాయంలో ఎక్కడో. సో వీళ్ళు ఓ దేహాన్ని పొందుతారు. ఎటువంటి దేహము? అసురులకు చెందిన దేహం. అసురులు అంటే భోగపరాయణులు. వీళ్ళు అసురులు అంటే నేను చెప్పాను, పూజ స్వామీజీ అన్నారు సూటెడ్ పీపుల్ అని. వీళ్ళే అసురులు. సూటెడ్ పీపుల్ అంటే భోగపరాయణులు అని అర్థం. అటువంటి జన్మని పొంది, జన్మ తర్వాత జన్మ, జన్మ తర్వాత జన్మను పొంది, మాం అప్రాప్యైవ కౌంతేయ తథోయాంత్యధమాంగతి. నన్ను ఎన్నడూ పొందరు. నన్ను అంటే ఆత్మరూపంగా ఉన్న తనను ఎన్నడూ పొందరు. ఎందుకంటే వీడికి ఆత్మానాత్మ వివేకం లేకుండా ఆత్మరూపుడైన భగవానుడు ఎలా లభిస్తాడు? లభించడు. కాబట్టి నన్ను పొందకుండానే అధమాం గతిం, పొందిన జన్మ ఏదైతే ఉందో దానికంటే కూడా తతహా యాంతి అధమాం గతిం, ఆ జన్మ నుండి అంతకంటే అధమగతిని పొందుతూ ఉంటారు అని గీతలో చెప్పిన వాక్యం దీని నుంచే వచ్చింది. అది ఏకేచ ఆత్మహనో జనా. ఈ ఆత్మహత్య ఏమిటంటే, వీడికి ఆత్మజ్ఞానము సున్నా, ఆత్మజ్ఞానము లేదు, ఆత్మానాత్మ వివేకము ఎరుగరు, దేహమే నేననే అజ్ఞానంలో ఉంటారు. తర్వాత కర్మబంధం ఉంటుంది, నేను కర్తను అనే కర్తృత్వ భావంతో కర్మలు చేస్తూ ఉంటాడు. సో ఈ రెండు కారణాల చేత, అంటే ఆత్మజ్ఞానము లేకుండుట, ఆత్మానాత్మ వివేకము లేకుండుట, కర్మబంధము, కర్మ లేపము అని కూడా మీరు అనొచ్చు. ఈ రెండు కారణాల చేత వీడు శరీరము కంటే విజ్ఞానమయ ఆత్మ భిన్నముగానున్నది అని తెలుసుకోలేకపోతాడు. శరీరము ఇప్పుడు విజ్ఞానం, ఆత్మ అంటే జీవుడు అనుకోండి, పోనీ పరమాత్మ తర్వాత వెళ్దాం, కనీసం విజ్ఞానమయ ఆత్మ అంటారు జీవుణ్ణి, విజ్ఞానమయ ఆత్మ అంటారు. ఈ జీవుడు విజ్ఞానమయుడే ఉంటాడు, అంటే సర్వమును తెలుసుకుంటూ ఉంటాడు. శరీరముతో సహా సర్వమును తెలుసుకునేవాడు విజ్ఞానమయ ఆత్మ జీవుడికి అలా పేరు. వీడు నేను విజ్ఞానమయుడునని కూడా ఎరగడు. వీడు ఈ దేహమే నేననే అజ్ఞానంలో ఉంటాడు. ఎంతవరకు? చచ్చిపోయే వరకు కూడా, చచ్చిపోయే క్షణం వరకు ఈ దేహమే నేననే అజ్ఞానంలో ఉంటాడు. ఈ దేహం చచ్చిపోతుంది. ఈ దేహం చచ్చిపోవడానికి కారణం ఏమిటి? ఈ దేహాన్ని కలిగించిన కర్మ క్షయమైపోయింది కాబట్టి, ఆ ప్రారంభ కర్మ అంటారు, అది క్షయమైపోయింది. కాబట్టి ఈ దేహము పుట్టడానికి కర్తెవడు, వీడే. ఈ దేహము చచ్చిపోవడానికి కారణమెవరు? అది కూడా వీడే. ఎందుకంటే వీడు చేసిన కర్మే క్షీణించి, కాబట్టి ఈ దేహాన్ని చంపింది ఎవడంటారు? వీడే. ఆ కారణం చేత ఆత్మహత్య. అంటే అర్థమేమిటి? ఆత్మస్వరూపాన్ని అరయకుండా ఎవడైతే దేహత్యాగం చేసేస్తాడో వాడు ఆత్మహత్య చేసుకుంటున్నట్టు లెక్క. ఇది వేదాంతుల ఆత్మహత్య. సో అంచేతనే ఆత్మహత్యకి డెఫినేషను, సో ఆత్మజ్ఞాన శూన్యత్వాత్ కర్మలేపత్వాచ్చ హేతుభ్యాం, ఈ రెండు కారణాల చేత, శరీరాత్ విజ్ఞానమయస్య పృథక్కరణాభావాత్, వీడు విజ్ఞానమయుడను నేను, దేహము కంటే భిన్నుడను అనేటువంటి జ్ఞానం వీడికి లేదు కనుక ఆ శరీరం పడిపోయినప్పుడు, ఆ శరీరం పడిపోవడానికి వీడు చేసిన కర్మలే కారణము కనుక వీడే ఆ శరీరమును చంపిన వాడవుతాడు కనుక ఇది ఆత్మహత్యతో పోల్చబడినది. సో ఏకే చాత్మహనో జనా. ఇది ఎలా ఉంటుందంటే ఆ సందర్భాన్ని బట్టి ఉంటుంది. ఇప్పుడు మీరు కర్మ చేసి వాడి దగ్గరికి వెళ్ళారనుకోండి, ఎవరైనా మీరు ఏదైనా కర్మలు చేశారా అని అడుగుతాడు, అబ్బే ఏమీ చేయలేదా అంటే మీ జీవితం వేస్ట్ అంటాడు. ఏదో కొన్ని కర్మలు చేయకపోతే మీ జీవితం వేస్ట్, కాబట్టి మీరు ఏం చేస్తారంటే అర్జెంటుగా ఈ కర్మ చేయండి, ఆ కర్మ చేయండి అంటారు.
ఉపాసన చేసి వాడి దగ్గరికి వెళ్ళారనుకోండి, వాళ్ళు అలా మాట్లాడతారు, నేను ఏదో పుస్తకం చూసుకుంటున్నా, ఏదో ఉపనిషత్తు ముండకోపనిషత్తు ఏదో. ఒక ఆయన ఉపాసకుడు వచ్చాడు, ఏమండే మిమ్మల్ని కలవడానికి వచ్చాను. ఇంతకీ ఆయన నాకు ఇచ్చిన సందేశం ఏంటంటే, ఎందుకంటే ఈ పుస్తకాలను నేను చక్కగా మీరు మంత్రం ఒకటి తీసుకుని ఉపాసన చేయొచ్చు కదా అని అడిగాడు. అంటే నేను అన్నాను, ఇది ఏ పుస్తకం మీకు ఏమైనా ఐడియా ఉందా అంటే, ఉపనిషత్తు అంటున్నారు కదండి, ఎందుకండి ఉపనిషత్తులు, నేను ఏదైనా మంత్రం తీసుకుని ఉపాసకులు అంటే అలా ఉంటారు, అంటే ఆ జిడ్డు బాగా పట్టేసి ఉంటుంది. కనుక వాళ్ళ దృష్టిలో ఆత్మహత్య వేరు, ఆత్మజ్ఞాని యొక్క దృష్టిలో అంటే ఆత్మ విచారము అనే సందర్భంలో ఆత్మజ్ఞానాన్ని పొందకుండగా దేహత్యాగం చేయుటయే ఆత్మహత్య అవుతుంది. ఏకైచ ఆత్మహనో జనాః, భాష్యకారులు ఏకేచ ఆత్మహనః ఆత్మానం ఘ్నంతి ఇది ఆత్మహనః. అది ఆ ధాతువు అది మీకు తెలుసుండ, హన హింసాగత్యోహ లట్ హంతి హతః ఘ్నంతి అని ఉంటుంది. సో హంతే ఈణిన్నీషు అంటూ ఏదో సూత్రం ఒకటి ఉంది, ఆ సందర్భాల్లో హకారానికి ఘకారం వస్తుంది. సో హంతే ఈణిన్నీషు అంటూ కొంచెం డిఫికల్ట్గా ప్రొనౌన్స్ చేయదగిన సూత్రం ఒకటి ఉంది. సో ఎనీవే ఆ హకారం ఘకారం అవుతుంది. కనుక హంతి హతః ఘ్నంతి ఆత్మ, ఘ్నంతి అని ఇచ్చారు అందుకోసం చెప్పాను మీకు, ఆ ఘా ఎక్కడి నుంచి వచ్చిందో. ఆత్మానం ఘ్నంతి ఇది ఆత్మహనః, వీడు ఆత్మను చంపేసుకుంటున్నాడు. అదేమిటండి, ఆత్మకి చావు లేదు కదా, అంటే మరి వాడి ఆత్మదేహం కదా, వాడి విజ్ఞా వాడికి ఉన్న తెలివితేటలకి వాడి ఆత్మ ఏమిటి, దేహమే. కాబట్టి ఆ దేహాన్ని వాడే చంపేస్తున్నాడు కదా కర్మఫలం అయిపోయింది కారణంగా. కాబట్టి వీడు వాడి ఆత్మ దేహమే కనుక దేహం పడిపోయింది అంటే ఆత్మ చచ్చిపోయిందని అర్థం. కాబట్టి ఆత్మానం ఘ్నంతి ఇది ఆత్మహనః. ఎవరు వాళ్ళు? కేతే. ఎవరండి ఆత్మహత్య చేసుకునేటువంటి వాళ్ళు ఎవరు? వీళ్ళు జనాః. ఏ అవిద్వాంసః, జనులు. జనులు ఎటువంటి జనులు? ఏ అవిద్వాంసః, ఆత్మస్వరూపము నిరుగని జనులు. దానిలో జనాః ఏ అవిద్వాంసః అన్నారు కాబట్టి ఆ జనశబ్దంలో పుట్టుట అనే అర్థం ఉన్నది కనుక వారి అజ్ఞానమే వారి పుట్టుకకు కారణము. ఇప్పుడు మళ్ళా వాళ్ళు ఆత్మహత్యకు కూడా, వాళ్ళు చేసుకునే ఆత్మహత్యకు కూడా వాళ్ళ యొక్క అజ్ఞానమే కారణము అని సూచించబడుచున్నది. ఏ అవిద్వాంసః, అజ్ఞానం చేతనే పుట్టారు జనా, అజ్ఞానం చేతనే ఆత్మహత్య చేసుకుంటున్నారు. అంటే ఈ శ్లోకం పూర్తయ్యేప్పటికీ ఎలాంటి ఇన్స్పిరేషన్ రావాలంటే, మనం ఏమైనా సరే ఆత్మస్వరూపాన్ని తెలుసుకోవాలి, ఈ సంసారాన్ని పక్కన పెట్టి సంసారంలో వెంపర్లాడాల్సిందేం లేదయా, ఈ కర్మఫలాలు ఇవన్నీ కూడా వేస్టు అని నిశ్చయం చేసుకుని వైరాగ్యము కలవాడై తీవ్రమైన వివేకమును అభ్యాసం చేసి ఆత్మస్వరూపమును అరయవలేను అనేటువంటి ఉత్సాహం మనిషికి కలగాలి. అందుకోసం అలాగ గట్టిగా నింద అంటే తిట్టడం, అజ్ఞానాన్ని నిందిస్తారు అలాగా. మనుషుల్ని తిట్టరు, అజ్ఞానాన్ని తిడతారు. కథంతే ఆత్మానం నిత్యం హింసంతి. అంటే నిత్యం హింసంతి అని ఆయన ఎందుకు అడుగుతున్నారంటే, ఆత్మహనహ అన్నప్పుడు అది శత్రు ప్రత్యయం, అంటే వర్తమాన కాలంలో వచ్చిన ప్రత్యయం. అంచేతనే ఆత్మానం హంతి అన్నారు. అంతేగాని ఆత్మానం జఘానా అని కాదు, లిట్టు కాదు లట్టు. అంటే వాడు బతుకున్నప్పుడు కూడా ఆత్మహత్య చేస్తూ ఆత్మను హింసిస్తూనే ఉన్నాడు. అదేలాగా వాళ్ళు చక్కగా ఎంజాయ్ చేసేస్తున్నారేమో మేమనుకుంటుంటే, మీరు వచ్చి బతుకున్నప్పుడే చచ్చిపోయినప్పుడు ఎలాగో ఆత్మహత్యే, బతుకున్నప్పుడు కూడా నిత్యము ఆత్మహత్యే చేసుకుంటున్నాడు వాడు అని అలా ఎలా చెప్పగలరు అని ప్రశ్న. దానికి సమాధానం, అవిద్యాదోషేణ విద్యమానస్య ఆత్మనః తిరస్కరణాత్. ఇక్కడ చంపుట హనధాతువుకి హింసించుట అని అర్థం. హన హింస, గతి కూడా అర్థం ఉన్నది. గతి అర్థంలో వాళ్ళు వాడరు, హింస అనే అర్థంలోనే వాడతారు. ఇక్కడ హింసించుట, ఇక్కడ ఏమిటి హింసించటము? ఇది వేదాంతుల యొక్క ఒక సమయము, అంటే కన్వెన్షన్, వేదాంతుల కన్వెన్షన్. కవులకు కొన్ని కన్వెన్షన్స్ ఉంటాయి, అలాగే వేదాంతులకు కూడా కొన్ని కన్వెన్షన్స్ ఉంటాయి. వీళ్ళ కన్వెన్షన్ ఏమిటంటే, ఒక విలువైన వస్తువుని ఆ విలువను గుర్తించకపోవడమే ఆ వస్తువును పాడు చేయుట అనే అభిప్రాయం.
దీనికి దృష్టాంతం ఏంటంటే కోహినూరు డైమండ్ తీసుకొచ్చి వీడు పేపర్ వెయిట్ కింద వాడుకున్నాడు అనుకోండి సపోజ్, అప్పుడు ఏమంటారు దాన్ని వేదాంతులు అయితే ఏమంటారు, వీడు కోహినూరు డైమండ్ని పాడు చంపేసినాడు అని అంటారు, మార్దియా అని అంటారు. అదేంటండి డైమండ్ చంపడం ఏంటి, దాన్ని అక్కడ పెట్టుకున్నాడు కదా అంటే దేనికోసం పెట్టాడు, పేపర్ వెయిట్ కింద పెట్టాడంటే అది కోహినూరు డైమండ్ని తిరస్కరించుటయే కదా, తిరస్కరించుటయే ఇక్కడ హింసించుట. ఓకే, ఆ విధంగా ఇప్పుడు మీరు భగవద్గీత పుస్తకాన్ని దాన్ని ఎక్కడా ఎక్కడో చెత్త చెత్తలో తూకం వేసి దాంట్లో పెట్టేశారనుకోండి, తూకానికి వెళ్ళి చెత్త కాగితాలు బుట్టలో పడేశారనుకోండి భగవద్గీత పుస్తకాన్ని, అప్పుడు మనం ఏమంటాము, నువ్వు భగవద్గీత పుస్తకాన్ని హింసించినావు అని అంటాము. అది ఆ ప్రయోగము యొక్క స్వారస్యము మీకు చెప్పాను. ఇప్పుడు వీళ్ళు ఆత్మను హింసిస్తున్నారు అని ఎందుకు అనాల్సి వచ్చిందంటే, అవిద్య అనే అజ్ఞానం చేత ఉన్నది ఆత్మ, ఆత్మ అంటే పూర్ణ ఆత్మ బ్రహ్మది, వాళ్ళు వాడిలో ఉన్నది అజ్ఞాని హృదయంలో ఆత్మ అలా ప్రకాశిస్తూ ఉన్నది, కానీ వాడు దానిని పూర్తిగా తిరస్కరిస్తున్నాడు. దానిని తెలుసుకోవాలనే ప్రయత్నం ఏమీ చేయకుండా పూర్తిగా తిరస్కరిస్తున్నాడు కనుక వాడు ఆ ఆత్మని హింసించినట్టుగా మనం పరిగణిస్తున్నాము. ఆత్మహన ఆయన అలా ఎలా ఎలా తిరస్కరించాడని ఎలా చెప్తారు మీరు, వాడు ఆత్మని తిరస్కరించాడని ఎలా చెప్పగలరు అంటే చెప్తున్నారు, విద్యమానస్య ఆత్మన యత్కార్యం ఫలం అజరామరత్వాది సంవేదన లక్షణం తత్ హతస్య ఇవ తిరోభూతం భవతి. అది ఇప్పుడు ఆ హింసని ఆయన వర్ణిస్తున్నారు. హింస అక్కడ హింస ఏమిటి, ఆత్మను హింసించుట. ఏమిటి ఆ హింస, ఆత్మ నిత్యము ప్రకాశిస్తూ ఉన్నది, విద్యమానస్య ఆత్మన, ఆత్మ నిత్యము నిలిచి ఉన్నది. ఆత్మ ఉన్నదానికి ఫలమేమిటి, యత్ కార్యం, ఆత్మ ఉన్నట్లయితే దాని యొక్క కార్యం ఏమిటి, అందుకే దానికి లభించే ఫలమేమి, కార్యమన్నా ఫలమన్నా ఒకటే. ఇప్పుడు కళ్ళు ఉన్నాయి, కళ్ళు ఉన్నదానికి ఫలమేమిటి, చూచుట ఫలం. గాంధారి ఏం చేసింది, ఓ పట్టి కట్టేసుకుని చూడడం మానేసింది. అంటే ఇప్పుడు ఆవిడ కళ్ళని హింసించినట్టే కదా, కళ్ళని హింసి ఎందుకు హింసించింది, ఏం హింసించలేదుగా, ఏం పుల్లబెట్టి పొడిచిందా, అలా కదా. కళ్ళు ఉన్నందుకు ఫలము, ఆ కళ్ళ యొక్క కార్యము దర్శనము, అది లేకుండా పాడు చేసింది ఆవిడ, అది లేకుండా చేసేసింది, కాబట్టి ఆమె కళ్ళను హింసించినట్లు, అది దాని వ్యవస్థ. ఓకే, హింసించడం అంటే ఏమిటని, సో హింసించడం అంటే కర్ర పుచ్చుకుని కొట్టేయడం లేకపోతే కత్తి పుచ్చుకుని పొడి చేయడం కాదు, ఆ వస్తువు యొక్క విలువను గుర్తించకుండా తిరస్కరించుటయే హింస. ఆ కారణంగా ఆ వస్తువు వల్ల లభించవలసిన ఫలం ఏదైతే ఉందో అది వీడికి లభించదు. ఇప్పుడు ఒకడు ఉన్నాడు, వాడు వృద్ధాప్యంతో సతమతమవుతున్నాడు అనుకోండి సపోజ్, వృద్ధాప్యంతో కొన్ని సమస్యలు ఉంటాయి, ఫిజికల్ ఇష్యూస్ ఉంటాయి, ఆ ఫిజికల్ ఇష్యూస్ 10% ఉంటే ఇమోషనల్ సఫరింగ్ 90-90% ఉంటుంది, అలా ఉంటారు జనులు, ఆ వృద్ధాప్యం యొక్క దుఃఖం అలా ఉంటుంది. అంచేతనే మీరు ఎవరినైనా చూడండి, దుఃఖిస్తున్నవాడు ఎవడైనా వాడిని అడగండి, ఏమయ్యా మీరు పొద్దున్న బ్రేక్ఫాస్ట్ చేశారా అని అడగండి, చేసేనని చెప్తాడు. మధ్యాహ్నం పోనీ వేళ ఇంత దుఃఖంలో ఉన్నారు కదా మీరు, పోనీ మధ్యాహ్నం మీరు భోజనం మానేసేయండి అని మీరు సలహా ఇవ్వండి, మానేయడు. తర్వాత దుఃఖంలో ఉన్నప్పుడు ఏం చేస్తారు, ఈయన్ని సముదాయించడానికి 10 బంధువులు అందరూ వస్తారు కాబట్టి ఒక వంట బ్రాహ్మణుడిని పెట్టుకుని వంటలో అవి ఏర్పాటు చేయిస్తారు, ఛాయ్లో అవి కూడా ఏర్పాటు చేయిస్తారు దుఃఖంలో ఉన్నప్పుడు. నిజంగా అంటే నేను చెప్పేది నా పాయింట్ ఏమంటే, నోబడీ స్కిప్స్ ఏ బ్రేక్ఫాస్ట్ ఆర్ ఏ లంచ్, ఊరికే దుఃఖం దుఃఖం అని అల్లరి తప్ప బ్రేక్ఫాస్టు లంచ్ కూడా స్కిప్ చేయడు. అంటే అర్థం ఏమిటి, వీడు దుఃఖము ఇట్ ఈజ్ నాట్ ఫిజికల్, ఇట్ ఈజ్ ఎంటైర్లీ ఇమోషనల్. దుఃఖం లేదని నేను అంటల్లా, ఇట్ ఈజ్ ఎంటైర్లీ ఇమోషనల్. ఫిజికల్గా హాయిగా ఉంటాడు. నిజానికి మామూలుగా అయితే ఇంట్లో ఏదో కొద్దిగా టిఫిను కాఫీను మధ్యాహ్నం భోజనం, అదే ఎవరైనా కావలసిన వాళ్ళు పోయారనుకోండి పిండి వంటలతో సహా భోజనం ఉంటుంది. మామూలుగా మామూలు కంటే హాయిగా ఉంటాడు, కానీ ఇమోషనల్గా దుఃఖపడిపోతూ ఉంటాడు. ఆ ఇమోషనల్ దుఃఖానికి కారణము అజ్ఞానము. వృద్ధాప్యం ఉన్నదనుకోండి, వృద్ధాప్యంలో
వీడు ఇమోషనల్గా డౌన్ అయిపోతాడు. నేను ఎందుకు పనికి రాకుండా అయిపోయాను, కదలలేకపోతున్నాను, ఇచ్చేయలేకపోతున్నాను, అచ్చేయలేకపోతున్నాను, వీళ్ళు నా మాట వింటలేదు, వీళ్ళు నాకు సేవ చేయటం లేదు అని ఇమోషనల్గా వీడు బాయిల్ అయిపోతూ ఉంటాడు. అదే వృద్ధాప్య దుఃఖం. వృద్ధాప్య దుఃఖం మోకాళ్ళు అరిగిపోవడం, ఆ దుఃఖం చాలా తక్కువ. కానీ ఆత్మస్వరూపము తెలుసున్నవాడు ఉన్నాడు అనుకోండి, ఆత్మానాత్మ వివేకం గలవాడు ఉన్నాడు అనుకోండి, వాడికి ఏముంటుందో తెలుసిన, వాడికి కూడా మోకాళ్ళు అరిగిపోవటం మొదలైన ఫిజికల్ ఇష్యూస్ ఉంటాయి తప్ప ఇమోషనల్ దుఃఖం ఉండదు. వీడికి ఆత్మస్వరూపం తెలియకపోవడం చేత వీడు అజరామరత్వాది సంవేదన లక్షణం ఫలం. ఆత్మస్వరూపము యొక్క ఫలం ఏమిటి? నా స్వరూపమునందు వృద్ధాప్యము లేదు అని అని తెలియట, అది ఫలం. అజర సంవేదన, సంవేదన అంటే అనుభూతి, నా స్వరూపంలో వృద్ధాప్యము లేదు అనే అనుభూతి. తర్వాత మృత్యువు, నాకు మృత్యువు లేదు అనే అనుభూతి. ఆత్మస్వరూపం తెలుసున్నవాడు మృత్యువుకు భయపడ్డాడు, మృత్యువుని స్వాగతిస్తాడు, మృత్యువుని దూరంగా నెట్టివేసే ప్రయత్నం ఏం చేయడు. ఆత్మజ్ఞానులు ఏదైనా మందో మాకు మింగితే అది శరీరం యొక్క పీడను కొంతైనా తగ్గించడం కోసం మందో మాకు మింగుతారు, కానీ ఇంకా ఏవో బతుకుండాలని, ఇంకా ఇది చేయాలి అది చేయాలని అలాంటివే ఉండవు. సంస్మరణ శూన్యంగా ఉంటుంది మనస్సు, ఆత్మజ్ఞాని యొక్క మనస్సు ఎటువంటి స్మరణ లేకుండా అలా ఆకాశము వల్ల నిర్మలంగా ఉంటుంది. అటువంటి జీవన్ముక్తావస్థ పొందడానికి వీడికి అవకాశం ఉంది. ఈజ్ కేపబుల్ ఆఫ్ గెటింగ్ ఆల్ దాట్, ఎందుకంటే ఆత్మస్వరూపము ఉన్నదియే కనుక. ఆ ఉన్నటువంటి ఆత్మస్వరూపము యొక్క ఫలమేమిటి? అజర అమరత్వాది సంవేదనము, అది దాని ఫలం. నేను జరామరణములు లేనివాడను అనే అనుభూతియే దాని ఫలము, అది వీడికి లేదు. కళ్ళుండి చూపు చూడడం లేదన్నట్టు ఆత్మస్వరూపుడై ఉండు కూడా నేను ముసలివాడిని, నేను చచ్చిపోతున్నాను అని బెంగపెట్టుకుని బతుకుతూ ఉంటాడు. అంతకంటే ఆత్మస్వరూపము యొక్క తిరస్కారము ఇంకేముంటుంది, తెలిసిందండి. సో ఆ విధంగా వీడు ఆత్మ ఉండి కూడా దాని ఫలాన్ని పొందలేకపోతున్నాడు కనుక దానిని తిరస్కరించినాడు. తత్ హతస్యేవ తిరోభూతం భవతి, అది తత్ అంటే ఫలం. తత్ ఫలం, ఏ ఫలం అది? అజరామరత్వాది సంవేదన లక్షణం ఫలం. ఆ ఫలము వీడికి లభించుటలేదు, వీడికి తిరస్కరించబడి ఉన్న తిరోభూతమై ఉన్నది. తిరోభూతం అంటే కనపడకుండా అయిపోయింది, అది ఉండి కూడా లేనట్టు అయిపోయింది. అంటే ఎలాగనమాట, ఏదైనా ఒక దాన్ని మీరు చంపేస్తే అది ఉండి కూడా లేనట్టు అయిపోతుంది. దాన్ని చంపేశారనుకోండి, లేనట్టు అయిపోతుంది. అలాగే ఆత్మని చంపేస్తే ఏమవుతుంది? ఆత్మ యొక్క స్వరూపము అజరము అమరము అనే అనుభూతి లేకుండా పోతుంది. వీడికి ఆత్మ ఉంటున్నా ఆత్మ అజరము అమరము అనే అనుభూతి లేకుండానే ఉండిపోయాడు కాబట్టి ఆత్మ ఉంటూనే ఉన్నా ఆత్మని చంపేసింది దాంతో లెక్క. ఆత్మహత్యని వర్ణిస్తున్నాం. ఓకే, ఇది ఇగో ఈ కారణంగా ఇతి హేతో ప్రాకృతాః అవిద్వాంసో జనాః ఆత్మహనః ఇతి ఉచ్యంతే. ఇతి అంటే ఇతి హేతో, ఈ కారణముచే ప్రాకృతులైన జనులు. ప్రాకృతులు అంటే ఎలా పుట్టాడో అలాగే ఉన్నాడు ప్రకృతి. దేహ పుట్టినప్పుడు దేహాభిమానంతో పుట్టాడు, అంతే అలాగే పోతున్నాడు అంతే. ప్రాకృతాః, ప్రకృతి అంటే దేహము, ప్రకృతి కార్యము దేహము. దేహముతో మమేకమై ఉంటే వాడిని ప్రాకృతాః అంటారు. అంటే లోకంలో ఉండే జనులు అందరూ అలాగే ఉంటారు, లౌకికులైన జనులు. దేహమే నేను అనే అజ్ఞానంతో బతికేస్తూ ఉండే జనులు. అవును, వాళ్ళు మరి అలా ఎందుకు బతికేస్తున్నారు? అవిద్వాంసః, ఆత్మస్వరూపము తెలియని వారు కనుక అలాగ ప్రకృతి కార్యమైన దేహముతోటి తాదాత్మ్యముని చెంది బతికేస్తున్నారు కనుక వాళ్ళని ప్రాకృతాః అవిద్వాంసః జనాః. వాళ్ళకి ఆత్మహనః అని ఓ టైటిల్ ఒకటి ఇచ్చాము ఇప్పుడు. వాళ్ళు ఆత్మహనః, ఆత్మహత్యను చేయువారు. ఎందుకంటే ఆత్మస్వరూపం ఉండి కూడా లేనట్టు అయిపోయింది కనుక వాళ్ళు పనికట్టుకుని ఆత్మస్వరూపాన్ని చంపేస్తున్నారా అన్నట్లు వర్ణింపబడుతున్నారు. ఆత్మహనః ఇది ఉచ్యంతే. తేనా ఆత్మహనన దోషేణ సంసరంతితే. ఇప్పుడు వీళ్ళు
కర్మ కర్మఫలము అనే సందర్భంలో పాపాలను వర్ణిస్తారు. అన్నిటికంటే పెద్ద పాపము ఆత్మ ఆత్మస్వరూపాన్ని తెలుసుకోకుండా అలా కప్పివేసి ఉంచుటయే అన్నిటికంటే పెద్ద పాపము. ఇప్పుడు మీరు విన్నారా లేదా, దేవాలయం ఉందనుకోండి ఊళ్ళో, ఆ దేవాలయంలో దేవుడికి ధూపదీప నైవేద్యాలు లేవని వీళ్ళేమో అల్లరి చేస్తారు. ప్రభుత్వం వాళ్ళు ధూపదీప నైవేద్యాలకు డబ్బులు ఇవ్వట్లేదు, ఆ మాన్యాలన్నీ వాళ్ళు తినేస్తున్నారు, దేవుడికి ధూపదీప నైవేద్యాలు లేవు అని. పోనీ దేవుడికి ధూపదీప నైవేద్యాలు అయితే నీకెందుకు సమస్య, నీకేమిటి సమస్య, నీ ప్రాబ్లం ఏమిటి అంటే, కాదండి దేవుడు ఉంటే ధూపదీప నైవేద్యాలు ఉండాలి కదా మరి, లేకపోతే ఆ దేవుడు ఎడల అపచారం అవుతుంది అది. అలాగే ఆత్మస్వరూపం ఉన్నప్పుడు దాని అనుభవం మనకి రావద్దా మరి, అనుభవానికి దాన్ని తెచ్చుకోవద్దా, తెచ్చుకోకపోతే అది ఆత్మ ఎడల అపచారము అవును. ఆ అపచారాన్నే కొంచెం పరుషమైన మాటలో పెట్టండి, దేవుడికి ధూపదీప నైవేద్యాలు లేవంటే దేవుణ్ణి చంపేసినట్టు అయిపోయింది అని అంత పరుషమైన మాట మీరు వాడితే ఎలా ఉంటుందో, ఈ ఆత్మ దగ్గర ఆ మాటనే వాడి ఆత్మహనహ అని వర్ణించాడు. ఆత్మస్వరూపాన్ని వీడు తెలుసుకోకుండా అలాగే బతికేస్తున్నాడు అంటే వీడు ఆత్మని చంపేసిన వాడితో సమానం, ఆత్మహత్య అనే అపరాధాన్ని వీడు చేసేస్తున్నాడు కనుక అటువంటి వాళ్ళు ఆ సంసారంలో పడి మ్రగ్గుతూ ఉంటారు. తే సంసరంతి, ఒక సుఖం నుంచి ఇంకో సుఖానికి, ఒక దుఃఖం నుంచి ఇంకో దుఃఖానికి, ఒక జన్మ నుంచి ఇంకో జన్మకి, ఒక మృత్యువు నుండి ఇంకో మృత్యువుకి వాళ్ళు పరుగులెత్తుతూ ఉంటారు. ఇది ఇది తెలుసుకోవడం, ఎందుకంటే ఆ శ్లోకంలో గమనించవలసిన అంశాలు చాలా ఉన్నాయి. ఊరికే ఏమనిపిస్తుంది, తెలుస్తూనే ఉందనిపిస్తుంది, తెలుస్తూనే ఉందని తెలిసిపోయిందనే అనిపిస్తుంది. ఆత్మహత్య ఎందుకు ఆత్మహత్య అయింది, తిరస్కారమే హత్య ఎందుకని, తిరస్కారమే హత్య ఎందుకు అవుతుంది, ఆ విషయాలన్నీ మరి భాష్యకారులు జాగ్రత్తగా చెప్పినప్పుడు మనం వాటిని పరిశీలించాలి. మంచిది, ఆత్మహత్యనే ఆత్మహత్య మీద చర్చలు చేస్తారు, ఆత్మహత్య అనగానేమి. ఇప్పుడు దీని మీద మరి ఉన్నాయి, చర్చలు ఉన్నాయి. ఇప్పుడు జ్యోతిషం వాళ్ళు చక్రం వేసి 70 ఏళ్ళు బతుకుతారని రాస్తాడు, వాడు ఆత్మహత్య చేసుకుంటాడు. మరి ఇప్పుడు ఈ చక్రం ఏమిటి, ఆ రిజల్ట్ ఏమిటి, మరి దీన్ని ఎలాగ హ్యాండిల్ చేయాలి అని అడిగితే వాళ్ళు ఏమని చెప్తారు, అకార్డింగ్ టు కర్మ అండ్ అకార్డింగ్ టు ది స్టార్స్ అండ్ ద ప్లానెట్స్ వీడు ఇంకో 70 ఏళ్ళు బతకాల్సిన వాడే, దాంట్లో సందేహమేం లేదు. కానీ వాడు ఏం చేశాడంటే ఆ స్టార్స్ యొక్క మూమెంట్ని అన్నింటినీ కూడా మార్చేసి వీడు తన జీవితాన్ని తన చేతిలో తీసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు అని ఇలాగేదో చెప్తాడు. అంటే డిడ్ హీ ఎక్స్ప్లెయిన్ ఇట్, హీ డిడ్ నాట్ ఎక్స్ప్లెయిన్, హౌ కెన్ హీ ఎక్స్ప్లెయిన్. వీడి జాతకం ప్రకారం గ్రహాలు నక్షత్రాలు కలిసి వీడు 70 ఏళ్ళు బతకాలని నిర్ధారించినప్పుడు వీడు మధ్యలో ఎందుకు చచ్చిపోయినట్టు, చచ్చిపోకూడదు కదా, కాదండి చచ్చిపోకూడదు, కానీ మరి వాడేమో కత్తి పుచ్చుకుని పొడి చేసుకుని ఆ గ్రహాల యొక్క ఆ ఆశీర్వచనాన్ని కాదన్నాడు అనేదో చెప్తారు. అలా దీనికి అబ్యూజ్ ఆఫ్ ఫ్రీ విల్, వై షుడ్ హీ డూ అబ్యూజ్ ఆఫ్ ఫ్రీ విల్, హీజ్ నాట్ సపోజ్ టు డూ అబ్యూజ్ ఆఫ్ ఫ్రీ విల్ అకార్డింగ్ టు యువర్ హోరోస్కోప్, హీజ్ నాట్ సపోజ్ టు డూ అబ్యూజ్ ఆఫ్ ఫ్రీ విల్, కాదు హీ హాస్ డన్ ఇట్, మరి యూ డిడ్ నాట్ టెల్ దాట్. కాబట్టి వాళ్ళు దే విల్ నెవర్ బీ ఏబుల్ టు ఎక్స్ప్లెయిన్ దాట్, అంచేత వాళ్ళు ఎక్స్ప్లెయిన్ చేయరు. వాళ్ళు ఏం చేస్తారంటే అలా చక్కర్లు కొట్టిస్తారు, ఏది ఎక్స్ప్లెయిన్ చేయరు మీకు. అంటే ఏది ఎక్స్ప్లెయిన్ చేయరంటే వాడు చెప్పింది విని డూడు బసవన్నలాగా తలకాయ ఊపితే ఎక్స్ప్లెయిన్ చేసినట్టు అనిపిస్తుంది మీకు. మీరు మ్యాథమెటికల్ ప్రెసిషన్తో వాడిని పట్టుకుంటే వాడు ఏది ఎక్స్ప్లెయిన్ చేయడు. నన్ను అడిగారు ఆత్మహత్య అంటే ఏమిటని, ఈ దీని మీద అబ్యూజ్ ఆఫ్ ఫ్రీ విల్ ఇది అది దాని మీద నన్ను సత్సంగం అడిగారు. నేను చెప్పాను నాకు తెలుసున్న ఆత్మహత్య ఒక్కటే ఉంది, అది చెప్పమంటే చెప్తానని చెప్పా. అదేమిటో చెప్పమంటే ఈ శ్లోకం చెప్పా. అలాగే బస్సు కింద తలకాయ పెట్టి వాడు రైలు కింద తలకాయ పెట్టి చచ్చిపోయాడంటే అది నేను ఒక్కటే చెప్పా, నా మనిషి చావు అన్నది దేర్ ఈజ్ నథింగ్ లైక్ డెత్ ఫర్ ఎ హ్యూమన్ బీయింగ్, ఎందుకంటే హ్యూమన్ బీయింగ్ ఆత్మస్వరూపుడు కాబట్టి డెత్తే లేదు. పోన్లేవా ఆత్మస్వరూపుడు డెత్ లేదు, డెత్ మా ఉన్నదని అనుకున్నదాని మాట చెప్పాం, డెత్ ఉన్నదని అనుకున్నదానికి నుంచి చెప్పేది ఏముంది, దేర్ ఈజ్ నథింగ్ టు టెల్, ఎవ్రీబడి డైస్ ఇన్ హిజ్ ఓన్ టైం అంతే కాదు. ఆత్మహత్య కూడా హీ డైస్ ఇన్ హిజ్ ఓన్ టైం, ఇన్ హిజ్ ఓన్ టైమ్ ఆర్ ఇన్ హర్ ఓన్ టైమ్ అంతే. మరి ఆత్మహత్య అంటున్నా, దెర్ ఈజ్ నథింగ్ లైక్ ఆత్మహత్య, దెర్ ఈజ్ ఓన్లీ డెత్ ఆఫ్ ది బాడీ, ఇట్ డజంట్ మ్యాటర్ ఇన్ విచ్ వే ది బాడీ డైస్,
ఇట్ డజంట్ మ్యాటర్ వెన్ ద బాడీ డైస్, ఇట్ జస్ట్ డజంట్ మ్యాటర్. వీటినే ఉంటారంటే ఇన్కాన్సిక్వెన్షియల్, దెర్ ఇస్ నథింగ్ టు డిస్కస్ అబౌట్ ఇట్. అసలుంటూ మీరు ఏమైనా డిస్కస్ చేయదలుచుకుంటే ఇగో ఇది డిస్కస్ చేయదగ్గది, అసలైన ఆత్మహత్య ఇది అని. డిడ్ ఐ మేక్ మై పాయింట్ క్లియర్? అక్కడ ఆత్మహత్యకి ఎక్స్ప్లెనేషన్ ఉండదు, అది కర్మ ప్రకారం బతకాల్సి ఉండి కూడా వీడు బతకలేదు అంటాడు. అది ఎలా కుదురుతుంది? హౌ కెన్ యూ సే దాట్? కర్మ సిద్ధాంతానికి వ్యతిరేకం కదా అది. అనేజదేకం మనసోజవీయ నైనద్ దేవా ఆప్నువన్ పూర్వమర్షత్ తద్ధావతోన్యానత్యేతి తిష్ఠత్ తస్మిన్నపో మాతరిష్వా దధాతి. ఇప్పుడు ఏ ఆత్మను తెలియకపోవట వలన అజ్ఞాని ఆత్మహత్య చేసుకుంటున్నవాడు అని మనం వర్ణించామో ఆ ఆత్మ యొక్క మహిమను ఈ శ్లోకము చెప్పుచున్నది. కంటిన్యూటీ ఉండాలి, మంత్రాలకి కంటిన్యూటీ ఉండాలి, దేనికది సపరేట్గా ఉండవు, ఏకవాక్యత అనేది ఒకటి ఉంటుంది. సో ఆత్మహత్య అంటే ఏమిటో డిస్కస్ చేసాం కదా. అంటే ఆత్మహత్య అంటే ఆత్మ తిరస్కారమే ఆత్మహత్య, అంతకంటే వేరేం లేదు, దాని తిరస్కారమే ఆత్మహత్య. ఇప్పుడు ఇది ఎలాగంటే ఒక మణి ఉన్నది, ఆ మణి అద్భుతంగా ప్రకాశించి మొత్తం ఇల్లునంతని కూడా ఆ హాల్ అంతా కూడా వెలిగిపోయేట్లా చేయగలదు. కానీ ఆ హాలు చీకటిగా ఉంది, చిమ్మ చీకటిగా ఉంది. ఎందుకని ఆ మణిని వీడు ఓ బుట్టలో కప్పేసి కనపడకుండా చేశాడు, దానికోసం ఆ హాల్ అంతా చీకటిగా ఉంది. అంటే అర్థం ఏంటి, దాని అర్థం ఏంటి, ఆ మణిని వీడు నాశనం చేసినట్టు అర్థం. కాదు మణిని నేనేం చేయలేదో అలా బుట్టలో భద్రంగా పెట్టానంటే కుదరదు, మణి యొక్క ప్రకాశం లేకుండా చేసి తద్వారా వీడు మణిని భ్రష్టు చేసినాడు. అదేవిధంగా ఏ ఆత్మస్వరూపము యొక్క జ్ఞానముచే వీడు జరామరణముల నుండి విముక్తుడైపోతాడో అటువంటి ఆత్మస్వరూపాన్ని కప్పి దాన్ని అలా అజ్ఞానం చేత కప్పిపుచ్చేసి అది అజ్ఞానం చేత కనపడకుండా చేసేసుకుని వీడు జరామరణములతోటికి సతమతమైపోతూ ఉంటే దాని పేరే ఆత్మహత్య. కాబట్టి ఆత్మహత్యను వర్ణించిన సందర్భంలో ఆత్మ యొక్క మహిమను వర్ణించుట ఆవశ్యకమగును. అది ఆ పని మంత్రం చేస్తోంది భాష్యకారులు. యస్య ఆత్మనః హననాత్ అవిద్వాంసః సంసరంతి. ఇప్పుడు ఆత్మ యొక్క మహిమ ఎట్టిదంటే ఏ ఆత్మను హత్య చేయుట వలన అనగా తిరస్కరించుట వలన అజ్ఞానులు ఈ సంసారంలో పడి మ్రొగ్గుతున్నారో. ఓకే, తద్విపర్యేణ విద్వాంసః ముచ్యంతే అనాత్మహనః. దానికి ఆపోజిట్ అంటే అజ్ఞానముచే ఆత్మను చంపేసినాడా అన్న స్థితికి ఆపోజిట్ ఏమిటి, జ్ఞానముచే ఆత్మస్వరూపమును తెలుసుకుని ఆత్మహత్యా దోషం నుంచి బయటపడ్డవాళ్ళు. తద్విపర్యేణ దానికి విరుద్ధంగా విద్వాంసః జ్ఞానులు, జ్ఞానులు ఎటువంటి వాళ్ళు, అనాత్మహనః, ఆత్మహత్య అనే అపరాధాన్ని వీళ్ళు చెయ్యరు. కాబట్టి వీళ్ళకేమవుతుంది, ముచ్యంతే, వీళ్ళు జీవన్ముక్తులైపోతారు. అంటే ఒకటి అన్వయముఖంగా ఆత్మ యొక్క మహిమను ఈ వాక్యం చెప్పింది, నిషేధముఖంగా ఆత్మ యొక్క మహిమను ముందు వాక్యం చెప్పింది. అటువంటి ఆత్మ తత్కీదృశమాత్మతత్వమితి, అటువంటి ఆత్మతత్వము ఎట్టిది. సహా ఆత్మ కీదృశ అనరు, ఎందుకంటే సహా ఆత్మ కీదృశ అంటే పుల్లింగంలో పడితే అనేజదేకం నపుంసకలింగంలో ఉంటుంది, కాబట్టి తత్తని పెట్టుకుంటే అనేచత్ ఏకం అన్నిటికీ నపుంసకలింగం సరిపడుతుంది. మొత్తం శ్లో మంత్రం అంతా నపుంసకలింగంలో ఉంది, కాబట్టి ఆత్మ అనే పుల్లింగం కాకుండా ఆత్మతత్వం అని నపుంసకలింగంలోకి మార్చుకుని భాష్యకారుడు తత్ ఆత్మతత్వం, అటువంటి ఆత్మతత్వము కీదృశం ఎట్టిది ఇది అనే ప్రశ్న ఉదయిస్తుంది. ఉచ్యతే దానికి సమాధానము చెప్పబడుచున్నది. ఇప్పుడు కూడా ఆత్మ అని మీరు అన్నారనుకోండి,
ఆత్మ అంటే దానికి ఏదో రూపము రంగు లింగము ఇవన్నీ కూడా పెట్టుకుంటారు జనలు. వీడే ఆత్మ, పురుషుడే ఆత్మ, వాడే ఆత్మ, స్త్రీ ఆత్మ అంటే ఇలాగా ఏవేవో రకరకాలుగా పెట్టుకుంటారు. అలా కాకుండా ఆత్మతత్వము అన్నారు అనుకోండి, అప్పుడు ఇటువంటివన్నింటినీ తిరస్కరించాల్సి ఉంటుంది. ఎందుకంటే తత్వము అంటే అనారోపితాకారం తత్వం, దేనియందు ఆకారమును మీరు ఆరోపించకుండా ఉంటారో దానికే తత్వము అని పేరు. ఆకారాన్ని దేన్ని ఆరోపించకూడదు. ఆకారము అంటే ఒకప్పుడు ఫిజికల్ షేప్ అవ్వచ్చు, ఒకప్పుడు మెంటల్ షేప్ అవ్వచ్చు. మెంటల్ ఐడియా కూడా షేపే, మెంటల్ ఐడియా కూడా షేపే. కనుక ఆత్మ పురుషుడు, మగవాడు అంటే ఫిజికల్ అయింది. ఆత్మకర్త అంటే మెంటల్ అయింది, మెంటల్ ఐడియా ఐడియాస్. ఇది మగవాడు ఆడది అంటే ఫిజికల్. కాబట్టి ఎనీ షేప్, ఫిజికల్ ఆర్ మెంటల్, దాని మీద ఆ తత్వం మీద ఆ వస్తువు మీద ఆరోపించకూడదు. ఇప్పుడు బంగారము, బంగారంతో మీరు ఒక పురుషుడు బొమ్మ చేశారనుకోండి, బంగారం మీద పురుషుడు అనే లింగం ఆరోపించబడుతుందా? ఆరోపించబడదు. లేకపోతే బంగారంతో అమ్మాయి బొమ్మ చేశారనుకోండి, ఈ స్త్రీత్వము అనే లింగము ఆమె ఆ బంగారానికి ఆరోపించబడుతుందా? ఆరోపించబడదు. బొమ్మ యందు పురుషుడు స్త్రీ అనే భేదం మీకు ఉంటుంది. ఆకారానికి భేదం ఉంటుంది, ఆకారాన్ని భేదం లేదని ఎలా అంటారు? పురుషాకారాన్ని పట్టుకుని స్త్రీ అని, స్త్రీ ఆకారాన్ని పట్టుకుని పురుషుడు అంటారా? అంత మూర్ఖంగా ఉంటుందా? ఉండదు. కానీ ది పాయింట్ ఈజ్, ఈ ఆకారము బంగారమునకు అన్వయిస్తుందా, వర్తిస్తుందా, వర్తించదా? వర్తించదు. దాన్ని తత్వము అంటారు. బంగారం తత్వం, బొమ్మ తత్వం కాదు, బంగారం తత్వం. అలాగే మనిషి తత్వం కాదు, జీవుడు తత్వం కాదు. ఎందుకంటే జీవత్వం అనే ఒక ఆకారాన్ని, ఒక మెంటల్ ఫామ్ని అధ్యారోపణ చేశారు మీరు. సో ఎలా అయితే శుద్ధమైన ఆకాశము, ఘటాకాశం కాదు, మఠాకాశం కాదు, ఏ ఆకాశం కాదు, శుద్ధమైన ఆకాశము, అది తత్వము. అలాగే ఆత్మతత్వము అంటే శుద్ధమైన చైతన్యము. దాని యందు ఎటువంటి ఫిజికల్ మెంటల్ సైకలాజీ, మెంటల్ అంటే సైకలాజికలే, స్పిరిచువల్, స్పిరిచువల్ కాదు రిలీజియస్, ఇటువంటి ఆకారములను వేటి, కల్చరల్ ఇటువంటి షేప్స్ని వేటిని కూడా మీరు ఆరోపించకూడదు. సో హిందూ ఆత్మ, క్రిస్టియన్ ఆత్మ, అలాగా రిలీజియస్ షేప్ని, రిలీజియస్ ఐడియాని దాని మీద అధ్యారోపణ చేయకూడదు. ఇండియన్ ఆత్మ, అమెరికన్ ఆత్మ అని అలాగా ప్రాంతీయ అభిమానాన్ని ఆత్మ మీద అధ్యారోపణ చేయకూడదు. అలా ఎటువంటి అధ్యారోపము లేని తత్వము అది, తత్వశబ్దానికి అర్థం అది అనారోపితాకారం తత్వం. అనారోపితాకారం తత్వం. ఒకసారి ఆకారాన్ని ఆరోపిస్తే ఇంకా అది తత్వం కాదు. ఇంకేతనే ఆకారాన్ని అలాగా ఆరోపించకుండానే ఉండే ప్రయత్నం చేయాలి. ఏ ఆకారం పెట్టుకోగలరా? నిర్మలంగా ఆకాశం వలే ఉన్నది. ఎనీవే, ఈ ఆత్మతత్వాన్ని, ఆత్మతత్వం ఎట్టిది మాకు తెలుసుకోవాలని కోరిక ఉన్నది. ఆత్మతత్వం ఎట్టిది అని తెలియాలనే ఆకాంక్ష అని కోరిక ఉంటుంది కదా. నేను వాచి చూస్తూ ఉంటాను, మీరేమనుకోకండి, అలవాటు అది. వాచి చూడడం ఒకటి, ఆవలింతలు ఒకటి, ఇవి నాకున్న కొన్ని లక్షణాలు. ఓకే, సో ఆత్మతత్వము ఎట్టిది అనే జత్. ఇప్పుడు ఏజురు కంపనే అని ధాతువు, ఏజురు రుదంత ధాతువు, రు ఇద్వర్ణం, ఏజ్ మిగులుతుంది, ఆత్మనేపతి కూడా పైగా ఏజతే అని ఉంటుంది. సో దానికి శత్రు ప్రత్యయం చేస్తే ఏజత్ వస్తుంది, అంటే కదులుచున్నది అని అర్థం. ఏజత్ అంటే కదలాడుచున్నది, కంపిస్తున్నది. బ్రహ్మసూత్రాల్లో కంపనాధికరణమును అధికరణం ఒకటి ఉన్నది, దీని మీదే వచ్చింది అధికరణం. సో ఎనీవే, ఈ ఆత్మ కదలాడేది కాదు అనే జత్. ఇప్పుడు చంద్రబింబం నీటిలో ప్రతిఫలిస్తోంది, ఏమండి, చిన్న నీరు కదలిక లేకుండా అలా చక్కగా స్థిరంగా ఉన్నది. ఇప్పుడు చంద్రుడు కూడా చక్కగా స్థిరంగా ఉంటాడు. ఇప్పుడు చిన్న చిన్న బెడ్డ, చిన్న మట్టి ముద్ద అలా వేశారనుకోండి, నీటిలో వేస్తే ఏమిటవుతుంది? ఆ చంద్రుడు ఇలా 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 కదులుతూ ఉంటాడు. ఆ చంద్రుడు ఏమండి, చంద్రుడు కదులుతున్నాడా? నీరు కదులుతుందా? చంద్రుడు కదులుతుంది, బింబం ప్రతిబింబం కదులుతుందా? నీరే కదులుతోంది, ప్రతిబింబం కదిలినట్లు కనపడుటయే కానీ
వాస్తవంగా అక్కడ ప్రతిబింబం కదలటమే లేదు, బింబము కదిలే ప్రసక్తే లేదు. కానీ మనకేమనిపిస్తుంది, చంద్రుడు కదులుచున్నాడు అనిపిస్తుంది. ఏమండి, చంద్రుడు అంటే బింబము కదులుతోందనే అనిపిస్తుంది, ప్రతిబింబము కదులుతోంది అని అనిపిస్తుంది. వాస్తవంలో ప్రతిబింబము కదలదు, బింబము కదలదు, నీరే కదులుతుంది. కాబట్టి ఎక్కడైతే కదిలీది ఒకటి ఉండాలి, అజ్ఞానం చేత ఆ కదిలీదాని కదలికని కదలిని దానిపై ఆరోపించేటువంటి పరిస్థితి ఒకటి ఉండాలి అజ్ఞానం చేత. అప్పుడు అరే నువ్వు పొరపడ్డావురా, కదిలీది వేరే, ఇది కదలుట లేదు అని చెప్పుట సందర్భం అవుతుంది. ఆత్మ అట్టిది. ఇప్పుడు ఆత్మ ఉన్నది, మనస్సు ఉన్నది. ఇప్పుడు మీరు అంటారు నా మైండ్ చాలా రెస్ట్లెస్గా ఉంది అంటారు, పొరపాటు. ఐఆమ్ రెస్ట్లెస్ అంటే పొరపాటు. మై మైండ్ ఈజ్ రెస్ట్లెస్, కరెక్ట్. ఐఆమ్ రెస్ట్లెస్ ఈజ్ రాంగ్, బికాస్ యు ఆర్ నెవర్ రెస్ట్లెస్. ఇట్ ఈజ్ ఓన్లీ ద మైండ్ విచ్ ఈజ్ రెస్ట్లెస్. అంచేది వాట్ ఏ డిస్కవరీ ఇట్ ఈస్. అంచేది ఇప్పుడు మీరేం చేయాలి, నేను ఆందోళనలో ఉన్నాను అనే భ్రమ నుంచి బయటపడిపోవాలి. యు హావ్ టు టెల్ యువర్ సెల్ఫ్, నేను ఆందోళనగా లేను, మనస్సు ఆందోళనగా ఉన్నది. అయితే ఇప్పుడు ఏమవుతుంది, ఏమవుతుందంటే ఆందోళన పోతుంది అవుతుందే ఇంకా యు ఆర్ నాట్ ద విక్టిమ్ ఎనీమోర్. ఇప్పుడు నేను చెప్పిన మాట మీరు కనుక మీలో మీకు నచ్చ చెప్పుకుంటే, చిన్న మెడిటేషన్ మీరు చేస్తే, యూ డు నాట్ సఫర్ ఎనీమోర్. అంటే మీరు ఆ వాసనాబలం చేత మీరు సఫర్ అవ్వాలి తప్ప, మీరు ఆ వాసనా సంపరిత్యాగ వాసనని విడిచిపెట్టాలి. వాసనని నేను అలాగే పట్టుకుంటాను, నేను ఆ మురికిని నా ఒంటి మీద అలాగే పెట్టుకుంటాను, నా ఒళ్ళు గంధ వాసన వచ్చిట్లా నువ్వు చెయ్యంటే అది ఎలా కుదురుతుంది. మురికిని నువ్వు విదిలిపెట్టడానికి సిద్ధపడితే ఆ తర్వాత గంధాన్ని మేము పెట్టే ప్రయత్నం చేస్తాం. కాబట్టి ముందు ఆ వాసనని విడిచిపెట్టాలి. నా మనస్సు ఆందోళన లేదు, నేను ఆందోళన లేదు, నాకు ఆందోళన లేదు, మనస్సు ఆందోళనగా ఉన్నది, నాకు ఆందోళన లేదు. ఇప్పుడు ఏం చేయాలి, ఆ మనస్సుని పరిశీలించాలి. అది ధ్యానం అయిపోతుంది, ఆల్రెడీ ఇట్ ఈస్ మెడిటేషన్. కాబట్టి చాలా ఇంపార్టెంట్ అనే చేత. ఇప్పుడు మీరు ఆలోచించండి, మీరు హై స్కూల్కి వెళ్ళారు, హై స్కూల్కి వెళ్ళినప్పుడు మీ దేహం ఎలా ఉంది. ఇది మీలాంటి యంగ్ పీపుల్కి అంత బాగా అనుభవానికి రాకపోవచ్చు, కొంచెం ఓల్డీస్కి బాగా అనుభవానికి వస్తుంది, కొంచెం రిటైర్ అయిన వాళ్ళకి బాగా అనుభవానికి వస్తుంది. ఇప్పుడు హై స్కూల్కి వెళ్ళినప్పుడు దేహం ఎలా ఉంది, టిప్ టాప్ ఉండేది, గెంతులు వేస్తూ వెళ్ళేవాళ్ళం. ఏమండి, అప్పుడు నేను అనే అనుభవం ఉండేది. ఏమండి, పెళ్ళి పేరంటం ఇవన్నీ ఉంటాయి. పెళ్ళి పేరంటం అని ఒక మాట, పెళ్ళి పెటాకులు అని ఇంకో మాట రెండు ఉన్నాయి. అది సందర్భాలు ఒకటి ఉంటుంది. ఒక సందర్భంలో పెళ్ళి పేరంటం, ఇంకో సందర్భంలో పెళ్ళి పెటాకులు అంటే ఏదో అయింది అనమాట. సో మొత్తానికి ఏదో పెళ్ళి పేరంటమే అనుకోండి, పోని శుభమే. సో అదంతా ఉంటుంది. అప్పుడు ఈ దేహం ఉందా, ఈ దేహం, ఈ పిల్లవాడి దేహం ఉందా, పెళ్ళి పేరంటంలో ఇంకో కొత్త రకం దేహం ఉన్నది. కానీ నేను అదే ఉంది, మీరు గమనించారో లేదో, మధ్య వయస్సు వచ్చింది, దేహం మారిపోయింది. మధ్య వయసు వచ్చిందంటే జుట్టు తెల్లబడింది, ప్రాస్టేట్ ఎన్లార్జ్ అయింది, ఇలాంటివి బీపీ వచ్చింది, షుగర్ వచ్చింది, ఇవన్నీ మధ్య వయస్సు లక్షణాలు. దేహం మారిపోయింది కానీ నేను అలాగే ఉంది. పెద్ద వయస్సు వచ్చింది, దేహం మరీ శిథిలమవుతోంది కానీ నేను అలాగే ఉంది. మీరు గమనించారో లేదో, మీరు యూ మెడిటేట్ అప్ ఆన్ దాట్. నేనులో ఏమైనా మార్పు వచ్చిందా, కళ్ళు మూసుకుని బాల్యం హై స్కూల్ డేస్ గుర్తు చేసుకుని, ఆ హై స్కూల్లో మీరు వేసిన వేషాలను ఒకసారి గుర్తు చేసుకుని, ఆ నేనుకి ఇప్పటి నేనుకి అదే నేనా, ఇది నేను తేడా ఏమైనా వచ్చిందా మీరు చూసుకోండి. మనస్సులో తేడా వచ్చేసింది, ఆ మనస్సు వేరు, ఈ మనస్సు వేరు, ఆ దేహం వేరు, ఈ దేహం వేరు. ఆ మనస్సుకి ఈ మనసుకి ఎంత తేడా అంటే ఊహ చేయలేనంత తేడా. ఆ దేహానికి ఈ దేహానికి అమేజింగ్ డిఫరెన్స్, బట్ ఆ నేను ఈ నేను ఒక్కటే. అంటే నేనుని మీరు మనస్సుతోటి దేహంతో కలపకుండా, దాన్ని అలా కలగాపలకం చేయకుండా నేనుని విడిగా పెట్టుకుంటే అక్కడే మీకు అద్భుతమైన వివేకం అనుభవానికి వస్తుంది. అప్పుడు ఆ నేను, దేహము నుండి మనస్సు నుంచి విడదీసిన నేను ఆత్మలో కలిసిపోతుంది. దానికి ఆత్మ యొక్క మెరుగు,
ఆత్మ యొక్క సుగంధం నాకు ఆల్రెడీ వచ్చేసింది. నేనుకే, పరిచ్ఛిన్నమైన నేనుకే మీరు మనస్సు నుంచి దేహం నుంచి విడదీసేప్పటికీ ఆత్మ యొక్క శోభ దానికి వచ్చేసింది. అప్పుడే నేను అహమహమితి ఆత్మరూపేణ భాతి. అహం అనేది ఆత్మ యొక్క ఒకనొక ప్రకటమైన రూపం. అది అహంకే అంత శోభ ఉంటే నహన్యతే ఇది అహం, అది నశించేది కాదు. చలనం ఉండదు ఆత్మకు. చలనము అంటే వికారము మార్పు ఇవేమీ ఉండవు. చలనం అంటే అది, వికారము మార్పు ఉండవు. సో అది కదలదు, స్థిరంగా ఉంటుంది. వేరేస్ మనస్సు దేహము ఎప్పుడూ చలించిపోతూ ఉంటాయి. అనేజత్, ఓకే, భాష్యకారులు ఏమంటారో చూద్దాం. అనేజదితి అనేజత్ నా ఏజత్, అంటే ఆయన అలాగ దానికి నైతత్పురుష అని చెప్పారు. ఏజురు కంపనే, ఏజురు అన్న ధాతువు, దాంట్లో రూ అది ఇద్వర్ణం. అది రుదిత్తు, రుదిత్తుకి ఏవో కొన్ని ప్రయోజనాలు ఉంటాయి. రూని ఇద్వర్ణంగా పెట్టుకోవడంలో అనేక ప్రయోజనాలు ఉంటాయి. కాబట్టి ఏజురు, ఏజ్జు మిగులుతుంది. ఆ ఏజ్జుకి శత్రు అనే ప్రత్యయం చేరుస్తాడు. శత్రు అని అంటే శత్రువు కాదు, శత్రువు కాదు, శత్రువు తేల్చి పలుకుతాం. శత్రువులో షా పోతుందా, షా ఉండదు. త్రువులో ఉండే రూ పోతుంది, ఇంకేం మిగులుతుంది, అత్తు మిగులుతుంది. ఏజ్ ప్లస్ అత్తు కలిపితే ఏమవుతుంది, ఏజత్. ఈ శత్రు అనే ప్రత్యయము దాని అర్థం ఏమిటంటే వర్తమాన కాలం, ప్రెజెంట్ కంటిన్యూస్ టెన్స్ దాని అర్థం. కాబట్టి ఏజత్ అంటే కదులుతూ ఉండేది, అనేజత్ అంటే కదలకుండా ఉండేది. కంపనం చలనం, ఈ కంపనం అన్నమాట పాణిని మహర్షిది. అందుకోసం భాష్యకారులు వ్యాఖ్యానం చేస్తున్నారు. ఆయన సొంత మాట కాదు అది, ఏజురు కంపనే. కంపనం అంటే ఏమిటి, చెలించుట, కదలుట. కదలడం అంటే ఏమిటండి, ఇలా టేబుల్ కదులుతోంది, లేకపోతే ఆకులు ఇలా కదులుతా. కదలడం అంటే ఏమిటి, స్వావస్థా ప్రచ్యుతి, తను ఉన్న అవస్థ నుండి జారిపోవుట. ఇప్పుడు దేహం ఉందనుకోండి, బాల్యావస్థలో ఉన్న దేహము ఆ బాల్యం నుండి జారిపోయి యవ్వనంలోకి వచ్చింది, యవ్వనం నుండి జారిపోయి వృద్ధాప్యంలోకి వచ్చింది, జారిపోతూ ఉంటుంది. ఆ అవస్థ నుండి జారిపోయి ఇంకో అవస్థలోకి పోతుంది. ఒకప్పుడు అవస్థ హయ్యర్ అవ్వచ్చు, లోవర్ అవ్వచ్చు. ఇన్ ఎనీ కేస్ యూ లూజ్ ది ఎర్లియర్ అవస్థ, దాని పేరు చలనము. అది ఆత్మ ఎందు లేదు, తద్వర్జితం. అటువంటి చలనము అనగా తన అవస్థ నుండి జారిపోవుట అనేది ఆత్మయందు లేదు. సర్వదా ఏకరూపం ఇత్యర్థః, అంటే సర్వకాలముల యందు ఒకే విధంగా ఉంటుంది. మనం కంటిన్యూ చేద్దాం రేపు. ఓం పూర్ణమదః పూర్ణమిదం పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. ఓం శాంతి శాంతి శాంతిః.